హలో నమస్తే సేఫ్ గా ఉన్నారా ఈ కోవిడ్ సిచువేషన్స్ లో ప్రతి ఒక్కరం సేఫ్ గా ఉండాలి సో ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఫాగ్ మెషిన్ మీ ఇంట్లో ఉండాలి ఈ రోజు మీ ఇంటికి తీసుకెళ్ళండి ఫాగ్ మెషిన్ జస్ట్ 3999 రూపాయస్ కి కాంబో ఆఫర్ లో మూడు వస్తువులు ఒకటి ఫాగ్ మెషిన్ ఇంకోటి పల్స్ ఆక్సిమీటర్ ఇంకోటి వేపరైజర్ ఈ మూడు కలిసి కాంబో ఆఫర్ లో మీ సొంతం చేసుకోవచ్చు 5500 రూపాయలకి ఈ బంపర్ ఆఫర్ మిస్ అవ్వద్దు అంటే వెంటనే కింద కనిపించే నంబర్ కి కాల్ చేసి ఈ ఆర్డర్ ని ప్లేస్ చేయండి भारत लश्करे तोयबा उग्रवाद संस्थ रिक्रूटमेंट सहकरिंचाडु अने आरोपणलतो हैदराबाद को चेंदिन वैद्युडिनी एनआईए एंटी टेरर एजेंसी अरेस्ट चेसिंदी ग्लास्को विमानाश्रय में आत्माहुति दाड़ की पाल्पडिन उग्रवादी की सोदरुडैन डाक्टर सबील अहमद सऊदीलोनी ओ आसुपत्रिलो विधुलु निर्वहिस्तू उन्नारु ग्लास्को आत्माहुति दाड़ की पाल्पडिन कफील अहमद को नबील अहमद स्वयाना चिन्न तम्मुडु भारत नुंडी 2010 सऊदी की वेल्लिन सबील अक्कड फहद आसुपत्रिलो वैद्युडिगा चेराडु लश्करे तोयबा उग्रवाद संस्थ कोसम పనిచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తర్వాత అతడిని సౌదీ నుంచి బహిష్కరించారు దీనికి సంబంధించి 2012లో బెంగళూరులో 25 మందిపై కేసు కూడా నమోదైంది ఈ కేసులో నిందితుడిగా ఉన్న సబీల్ అహ్మద్ పై లుక్అవుట్ నాన్ బెయిల్బుల్ నోటీసులు జారీ అయ్యాయి ప్రముఖ కాలమిస్ట్ ప్రస్తుత మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహపై దాడికి కుట్రపనిన ఆరోపణలతో అతడిపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పటి వరకు 17 మందిని పోలీసులు అరెస్టు చేయగా 14 మందికి శిక్ష పూర్తయి విడుదల కూడా అయ్యారు 2015లో సౌదీ అరేబియా బహిష్కరించడంతో అరెస్టు చేసిన తర్వాత ఈ కేసులో అహ్మద్ పాత్రను గుర్తించారు అంతకుముందు ఈ కేసులో ఎన్ఐఏ దాఖలు చేసిన ప్రాథమిక ఛార్జ్ షీట్ లో అనుమానితుడిగా పేర్కొన్నారు నకిలీ పాస్పోర్ట్ కేసులో అరెస్టైన సబీల్ బావా ఇమ్రాన్ అహ్మద్ బెంగళూరుకు చెందిన ఇంజనీర్ మహమ్మద్ షాహిద్ ఫైసల్ రిక్రూట్మెంట్ కు పరిచయం చేశాడని ఎన్ఐఏ ఆరోపించింది భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావుద్ ఇబ్రహీం కరాచీలో ఉన్నాడనే పాకిస్తాన్ ఎట్టకేలకు అంగీకరించింది 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి అయిన దావుద్ తమ దేశంలో లేడని ఇన్నాళ్లుగా పాక్ బుకాయిస్తోంది కానీ ఆర్థిక ఆంక్షలను తప్పించుకోవాలనే ఒత్తిడిలో నిజాన్ని అంగీకరించేసింది తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో సతమతం అవుతున్న పాకిస్తాన్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇప్పటికే గ్రేలిస్ట్ లో ఉంచిన సంగతి తెలిసిందే మనీ ల్యాండరింగ్ ను అరికట్టడంతో పాటు ఉగ్రవాదులకు సాయం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లే ప్రమాదాన్ని పాకిస్తాన్ ఎదుర్కొంటోంది దీంతో 88 నిషేధ ఉగ్రవాద సంస్థల జాబితాను పాకిస్తాన్ ప్రకటించింది ఉగ్రవాద సంస్థలు వాటి చీఫ్లపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించినట్లు పాకిస్తాన్ ప్రకటించింది ఇందులో భాగంగా హఫీజ్ సయీద్ మసూద్ అజర్హర్లతో పాటు దావుద్ ఇబ్రహీంలకు కూడా సంబంధించిన ఆస్తులు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినట్లు స్పష్టం చేసింది 2018 జూన్లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ ను గ్రే లిస్ట్ లో ఉంచింది 2018 చివరికి నాటికల్లా చర్యలు తీసుకోవాలని సూచించింది కానీ వైరస్ కారణంగా డెడ్ లైన్ ను పొడిగించారు దీంతో ఈసారి బ్లాక్ లిస్ట్ ను తప్పించుకోవడం కోసం 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ అండర్వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రాహీంలపై ఆంక్షలు విధించామని పాకిస్తాన్ ప్రభుత్వం 18/18 రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది కరాచీలోని సౌదీ మసీదు సమీపంలో ఉన్న వైట్ హౌస్ లో దావుద్ ఉన్నాడని పాకిస్తాన్ వర్గాలు తెలియజేశాయి కరాచీలో అతడికి 2-3 బంగళాలు కూడా ఉన్నాయని కూడా పేర్కొన్నామని 3 దశాబ్దాలుగా దావుద్ కోసం వెతుకుతున్న భారత్ అతడు కరాచీలో ఉన్నాడని చెప్పినా కూడా ఆధారాలు చూపించినా కూడా ఎప్పటి నుంచో అక్కడ లేడు అనే చెబుతోంది ఇక ఐక్యరాజ్య సమితి కూడా ఈ వాదనతో ఏకీభవించింది కానీ గతంలో ఒసామా బిన్ లాడెన్ తమ దేశంలో నివసించడం లేదని వాదించిన పాకిస్తాన్ ఆ తర్వాత దావుద్ విషయంలో కూడా అలాగే బుకాయించింది 59 ఏళ్ల దావుద్ ఇబ్రహీం ఉగ్రదాడులకు సూత్రధారిగా వ్యవహరించడంతో పాటు మనీ ల్యాండరింగ్ దోపిడీ ఆల్ఖైదా లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలకు నిధులు కూడా అందజేస్తున్నాడని భారత్తో పాటు అమెరికా కూడా ఆరోపిస్తూనే ఉంది అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించిన అండర్వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం 1993 ముంబై బాంబు పేలుళ్లలో సూత్రధారిగా వ్యవహరించాడు మార్చి 12న జరిగిన 12 వరుస బాంబు పేలుళ్లలో 257 మంది చనిపోగా 700 మంది సైతం గాయపడ్డారు అప్పటి నుంచి అతడు భారత్ కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా మారాడు అప్పటి నుంచి కూడా భారత్ వెతుకుతూనే ఉంది పాకిస్తాన్ అబద్ధాలు చెబుతూనే ఉంది ఈసారి మాత్రం తప్పించుకునే స్థితిలో లేదు పాకిస్తాన్ మరి ఇలాంటి పాకిస్తాన్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా వ్యక్తం చేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి